కరోనా దాటికి తమ కుటుంబాలు రోడ్డును పడే పరిస్థితి ఏర్పడిందని రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైనా స్పందించి తమని ఆదుకోవాలని వినాయక విగ్రహాలు తయారు చేసే కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్సవాలు జరపకూడదని ఆదేశాలు జారీ చేయడంతో దీంతో ఉత్సవాలనే నమ్ముకుని విగ్రహాలు తయారు చేసే కార్మికులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. వినాయక చవితి అంటే అందరికీ గుర్తొచ్చేది వినాయకుని విగ్రహం. వినాయక విగ్రహాలు తయారు చేసుకునే వారి పరిస్థితి నేడు దయనీయంగా మారింది. కరోనా దాటికి ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్సవాలు జరపకూడదని ఆదేశాలు జారీ చేశారు. దీంతో వారికి ఉపాధి లేక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో వారు బుచ్చిరెడ్డిపాలెం మండల తహసీల్దార్ హమీద్ కు, నగర పంచాయతీ కమిషనర్ శ్రీనివాసరావుకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినాయక విగ్రహాల తయారీ మీద 400 కుటుంబాలు ఆధారపడి బ్రతుకుతున్నాయన్నారు. సుమారు 1000 మంది పైగా వర్కర్లు సైతం దీనిపై ఆధారపడి కుటుంబాలను పోషించుకుంటున్నారన్నారు. నేడు ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయం ద్వారా రోడ్డును పడే పరిస్థితి నెలకొంది అన్నారు. ఇకనైనా ప్రభుత్వం తమపై దయచూపి వినాయక విగ్రహాలు అమ్ముకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ బొమ్మల తయారీ పని మీదే బతుకుతూ ఉన్నారు. బొమ్మలు నమ్ముకుని మా దగ్గర పనిచేసే వాళ్ళు కంపెనీకి కనీసం 10 మంది వర్కర్స్ చేసుకున్నా 1000 మంది దగ్గర 1500 మంది రోడ్డును పడే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మా మీద దయచూపించి ముఖ్యమంత్రి గారు మా మీద కరుణ చూపించి ఇది అమ్ముకునే దానికి పర్మిషన్ ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. బొమ్మకి ఎంత ఖర్చు అవుతుందండి? మెటీరియల్ మొత్తం అంటే ఎంత పెట్టాల్సి వస్తుంది? 5 లక్షల నుంచి 20 లక్షల దాకా పెట్టుబడి బొమ్మకి 10,000, 8,000, 15,000 అలా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ దాకా ఉంటాయండి. లాస్ట్ 20